ఎప్పుడైనా మిడిల్ ఈస్ట్ వెళ్ళావా అని ఎవరినైనా అడిగితే హా దుబాయ్ వెళ్ళాను అనే చాలా మంది సమాధానం ఇస్తారు అక్కడికి హాలిడేకి వెళ్ళాను షాపింగ్ చేశాను చాలా గొప్ప దేశం ప్రజలు లగ్జరీగా బతుకుతారు అంటూ చాలా విషయాలు చెబుతారు కానీ దుబాయ్లో పైకి కనిపించే అందం ఆకాశ హమ్యాలు లగ్జరీల వెనుక పైకి కనిపించని కోణాలు కూడా చాలా దాగున్నాయి దుబాయ్కి ఆ సంపదంతా చమురు వల్లే వచ్చిందని చాలామంది భావిస్తారు కానీ అది నిజం కాదు ఆ దేశ జీడిపిలో చమురు వాటా ఐదు శాతం కంటే తక్కువే చమురు నిల్వలు ఉన్నప్పటికీ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ విమానయానం వ్యాపారం బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా దుబాయ్ విజయవంతమైంది ఇప్పటికీ అక్కడ పాత దుబాయ్ని గుర్తు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దుబాయ్లో ఆ భూమి రాకముందు అది గల్ఫ్ భూభాగంలో కేవలం ఒక చిన్న గానే ఉండేది కానీ ఇప్పుడు అక్కడ రెండు వందల దాకా ఆకాశ హమ్యాలు ఉన్నాయి చాలామంది దాని సిటీ ఆఫ్ క్రేన్స్ అని కూడా పిలుస్తారు ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం ది బూర్జ్ ఖలీఫా అక్కడే ఉంది దాని ఎత్తు ఎనిమిది వందల ముప్పై మీటర్లు ఒక్క తరంలోనే ఈ మార్పు జరిగింది దుబాయ్ని ఇలా మార్చిన ఘనత ఎక్కువగా మాజీ రూలర్ షేక్ రషీద్ అల్ మక్తౌమ్కే దక్కుతుంది ఆయన విజన్ కారణంగానే కేవలం ఒక మామూలు పోర్టులా ఉండే దుబాయ్ చాలామంది కలల నగరంగా మారింది ఆ తర్వాత అతడి కొడుకు షేక్ మొహమ్మద్ కూడా అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించారు దుబాయ్ అనగానే హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి సరైన ప్రాంతం అన్న ఆలోచనలో చాలామంది ఉంటారు బీచ్లు బార్లు నైట్ పైన మనసు పారేసుకుంటారు మద్యం కూడా అక్కడ స్వేచ్ఛగానే దొరుకుతుంది కానీ అక్కడి చట్టాలు మాత్రం చాలా కఠినంగా సంప్రదాయ పద్ధతిలో ఉంటాయి భావ ప్రకటన స్వేచ్ఛ అక్కడ అస్సలు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా కనీసం ప్రభుత్వానికి నచ్చని ట్వీట్ చేసినా చాలు సమస్యలు కొని తెచ్చుకున్నట్లే వీధిలో ఒక గ్లాస్ వైన్ తాగినందుకో లేదా తమ భాగస్వామిని బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకున్నందుకో అరెస్ట్ అయి జైల్లో కూర్చున్న విదేశీయులు అక్కడ చాలామంది ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఓ బ్రిటిష్ విద్యార్థి యుఏఈలో భద్రతపైన పిహెచ్డీ చేయడానికి వెళ్ళాడు కానీ అతన్ని గూఢచర్యం నేరానికి అరెస్ట్ చేశారు ఐదు నెలల తర్వాత విడిచిపెట్టారు దుబాయ్ చాలా స్వేచ్ఛాయుత నగరంగా బయటి వారికి కనిపిస్తుంది కానీ అక్కడ జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి కేవలం దుబాయ్లోనే కాదు మొత్తం గల్ఫ్ దేశాలన్నింటిపైన చౌకగా దొరికే పని వాళ్లను వేల సంఖ్యలో నియమించుకొని వారిపైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి ఇలా పని కోసం వెళ్లే వారిలో దక్షిణాసియా వాసులు అందులోనూ భారతీయులు చాలా ఎక్కువ జీతాల విషయంలో వారు చాలాసార్లు మోసపోతారు దారుణమైన ప్రదేశాల్లో వాళ్ళు జీవించాల్సి వస్తుంది జటిలమైన డాక్యుమెంటేషన్ ద్వారా వాళ్ళను మరింత ఇరుకున పెడతారు కఠినమైన యుఏఈ ఫెడరల్ చట్టాలను వాళ్ళు తమకు సానుకూలంగా మార్చుకుంటారు ప్రపంచంలో దుబాయ్ ఒక అగ్రగామి నగరంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా మానవ అభివృద్ధి ఇన్నోవేషన్ గ్రీన్ బయోటెక్ ఎలక్ట్రానిక్స్ పర్యాటకం విమానయానం లాంటి అనేక రంగాల్లో అది దూసుకెళ్తోంది కాబట్టి ఏ దేశం కూడా దుబాయ్ని అంత తేలిగ్గా తీసుకోదు రియల్ ఎస్టేట్ రంగంలో దుబాయ్ చాలా రిస్కులు తీసుకొని భారీ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తుంది కానీ చాలాసార్లు ప్రాజెక్టులు సగం నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోతాయి ఇలాంటి నష్టాల కారణంగా అప్పుడప్పుడు ఆ దేశ భవిష్యత్తుపైన ఆర్థిక వ్యవస్థపైనా అనుమానాలు ప్రశ్నలు ఎదురవుతుంటాయి వీటన్నింటి కారణంగా దుబాయ్ విషయంలో పైకి కనిపించేదంతా నిజం కాదు అన్నది చాలామంది భావన